Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును.
పేదవైనా బ్రతుకు చెడియున్నా ఆశయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేనేదైనా నిత్య జీవం పొందెదవు యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసు రక్తముకే యేసు నామముకే ప్రభు జయమే అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే హల్లెలూయా దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఆసక్తి కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ తెలియజెప్పుకుంటున్నామండి, అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 33:18-19 చూద్దాం. దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరుచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భక్తుడైన మోషే దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, యెహోవా దయచేసి నీ మహిమను నాకు చూపుము. ఆయన ఏమంటున్నాడు, నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనపరచెదను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు మనం పరిశీలిస్తే మోషే అప్పటికి ఎన్నో చూచాడండి మహిమలు. సముద్రం 2 పాయలు అయిపోయిందా, ఆరిన నేలగా ఏర్పడిందా, అదే ఆరిన నేలలో ఇజ్రాయేలంతా అవతలకు వెళ్ళిపోయారా, అదే సముద్రంలో మేమెందుకు వెళ్ళలేమని ఐగుప్తీయులంతా వస్తే ఆ సముద్రం 2 పాయలు మరలా కలిసిపోతే వాళ్ళంతా అందులో మునిగి కళ్ళ ముందు ఐగుప్తీయులంతా చనిపోయారా, అది దాటిన తర్వాత చేదు నీళ్లు మారాను మధురంగా మార్చాడా, అది దాటిన తర్వాత బండ నుండి దేవుడు నీరు రప్పించాడా, అది దాటిన తర్వాత ఎడారులో దేవుడు ఒక నదినే రప్పించాడా, ఇలా దాటుకుంటూ వెళుతుంటే ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో 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 అద్భుతాలు చూసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఎందుకో తనకు అనిపించింది ఆయన మహిమను చూడాలని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో కూడా ప్రభు పేరట మాట్లాడుతున్నాను. ఎన్నో కార్యాలు ప్రభు ద్వారా చూచారు, ఎప్పటి వరకు ఎన్నో కార్యాలు చూచారు, ఎన్నో కార్యాలు. అయితే ఆయన మహిమను చూడాలని ఎప్పుడన్నా అనిపించిందా? నీ మహిమను దయచేసి నాకు చూపించయ్యా. ఆయన కార్యాలు చూస్తే చాలా, ఏమంటే ఆయన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? ఆయన కార్యాలు మనకు అవసరమైనప్పుడల్లా మనం ఆయన కార్యం కొరకు అడుగుతాం, ఆయన కార్యం చేస్తామన్నాడు. అలాగే ఎన్నోసార్లు మనం అడిగాం, కార్యం చేస్తూ వచ్చాడు. మహిమను చూపించమని అడిగితే మహిమ చేసే కార్యం ఏంటో అది మీతో కాసేపు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దీని మీద ఎన్నోసార్లు ఎన్నో సందేశాలు మనం విన్నాం. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్లో ఆయన మహిమ మనకేం చేస్తుంది అనేది ఈరోజు నా సందేశం. కొంచెం మనం ఆలోచిస్తే నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో ఆయన మహిమ చేసే కార్యాలు ఏంటో 16వ అధ్యాయం ఒక్కసారి మనం 10వ వచనం చూద్దామండి. నిర్గమకాండం ఓకే చూడండి, అహరోను మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయేల్ సర్వ సమాజముతో. ఆ చూస్తూ ఉన్న సమయంలో మాట్లాడుతున్న సమయంలో అలా వారు అరణ్యం వైపు చూచారు. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. ఏంది వారికి ఏం కనబడిందండి మేఘంలో? అలా మాట్లాడుతూనే ఉన్నాడు అహరోను. అహరోను వాళ్ళ పాస్టర్ గారు అనమాట, స్పోక్స్ మ్యాన్ అంటారు చూడండి. మోషే ఏమో ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నాను మోషే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈయనేమో వాళ్ళ భాషలో తెలుగులో తర్జుమా చేస్తున్నట్టు స్పోక్స్ మ్యాన్, వారికి వాళ్ళ వారి తరపున మాట్లాడే వ్యక్తి. ఇంకా కొంచెం నత్తి మోషేకి,
ఆయన తరపున నేను మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు అహరోను మాట్లాడుతున్నాడు. అహరోను మాట్లాడుతుంటే వాళ్ళంతా అలా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే అలా మేఘంలో వారికి మహిమ కనపడింది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు నన్ను. మీకు ఆయన మహిమ కనబడునుగాక, మీకు ఆయన మహిమ కనబడునుగాక, మీకు ఆయన మహిమ కనబడునుగాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏం జరిగింది? ఆ మహిమ, ఆ మహిమ కనబడిన తర్వాత అప్పుడు జరిగింది ఏంటి చెప్పనా? ఇదంతా మీరు చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్ది. ఆ తర్వాత మరి మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి త్వర త్వరగా మరి నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడ ఏం జరిగిందంటే, మహిమ ఎప్పుడైతే కనబడిందో, ఆ మహిమ కనబడిన మరుక్షణంలో ఆకాశం నుండి, ఆ మేఘములో నుండి వారి కోసం ఆహారం కురిసిందండి. ఆకాశం నుండి ఆహారం కురిసింది. ఇది అద్భుతం కదా. ఆ ఆహారం ఎలా ఉంది? నూగు నూగుగా ఉంది. తెల్లని కొత్తిమీర గింజల్లాగా కనబడుతుంది. అది అలా పట్టుకుంటే హల్వాలాగా మెత్తగా అయిపోతుంది. అటు పట్టుకుంటే ఇది అయిపోతుంది. ఏంట్రా బాబు అలా నోట్లు వేసుకుంటే, అబ్బా ఎంత మధురంగా ఉంది, అసలు చెప్పలేనంత తీయగా, చాలా మధురంగా, అసలు వాళ్ళు ఆనందపడిపోతున్నారు. అలా తీసుకొని తింటున్నారు, ఏమా తింటున్నారు, అబ్బా వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే ఆకాశం నుండి వారి కోసం అలాగా దేవుడు కురిపించాడు. దాని పేరేంటి? కానీ వెళ్ళే ఇదేంటి అంటున్నారు. ఇదేంటి మన్నా అంటే దాని అసలు అర్థం ఇదేంటి అని. ఇదేంటి బాబు, దానికి మన్నా అని పేరు పెట్టారు. ఈ మన్నా ఎవరి ఆహారం అంటే దేవదూతల ఆహారం. నరులకు దేవుడు కురిపించాడండి. హల్లెలూయా. ఎప్పుడు కురిపించాడంటే వారు మేఘంలో ఏం చూచారు? మహిమ చూచారు. మహిమ చూచిన వెంటనే ఉదయమేమో వారి కోసం మన్నా కురిసేది, సాయంత్రం ఏమైందో చూడండి. ఆ 12వ వచనంలో మనం చూస్తే, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అంటే ఇప్పుడు సాయంకాలం ఏం జరిగిందో 13వ వచనం కాగా, సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాళెములో కప్పెను. చూడండి చూడండి, ఉదయమేమో మంచు వారి పాళము చుట్టూ పడి ఉండెను. అంటే పొద్దున్నేమో మంచు, ఆ మంచులో నుండి ఏమొస్తుంది? మన్నా, దేవదూతల ఆహారం. సాయంకాలమేమో పూరేళ్ళు, పూరేళ్ళు వచ్చి వారి పాలనలో పడుతున్నాయి, వాటిని తింటున్నారు వీళ్ళు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఉదయమేమో వారికి పరలోక ఆహారం, సాయంత్రమేమో భూ సంబంధమైన నాన్ వెజిటేరియన్ ఆహారం. హల్లెలూయా. పొద్దున్నే ఆహారం పరలోక సంబంధమైన ఆహారం, సాయంకాలమే ఆహారం ఈ భూలోక సంబంధమైన ఆహారం. పూరేళ్ళు, పూరేరు పిట్టలు వచ్చి వాళ్ళ పాలెంలో అలా పడిపోయి వాటిని తీసుకొని వాళ్ళు తినేవాళ్ళండి. అంటే ఇది ఎప్పుడు జరిగింది వారికి? దేవుని మహిమ చూచిన మరుక్షణం పర సంబంధమైన ఆహారం దేవుడు వారికి ఇస్తున్నాడు, భూ సంబంధమైన ఆహారం దేవుడు వారికి. అంటే దేవుని మహిమ చూస్తే రెండు కార్యాలు జరుగుతాయి. రెండు కార్యాలు దేవుడు చేస్తాడు. ఏంటి ఆ రెండు కార్యాలు? పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు ఇస్తాడు, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు ఇస్తాడు. ఈ భూలోకంలో ఏమేం కావాలో అన్నీ ఇస్తాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మీకు. ఏమండి మీ ఇళ్లలో ఏమంటారు చెప్పన? ఆ పరలోకంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది, మీ ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఆ పరలోకంలో ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, మీ ఇంట్లో ఎప్పుడు సంతోషంగా. అంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా, అబ్బా మీరు మీ కుటుంబ సభ్యులంతా ఆనందిస్తూ ఆ అంటారు పరలోకంలాగా ఉందండి. ఎలా ఉంది మీ ఇంట్లో? కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఏంటో ఇంట్లో ఆనందం ఉండదండి, ఇంట్లో సంతోషం ఉండదు. చాలా గృహాల్లో ఈరోజు మీరు గమనించండి, ఏదో ఈశ్వరం అంట, ఎందుకు పుట్టామరా బాబు, ఎందుకు బతుకుతున్నావు బాబు, తెలియనట్టుగా బతుకుతున్నారు. కానీ మన కుటుంబంలో మనకి కోట్లు లేవు కానీ గొప్ప ఆనందం, ఒక పరలోకం అనుభూతిని చూస్తారండి, పరలోక అనుభూతిని. అదే పర సంబంధమైన ఆశీర్వాదం. మరి భూ సంబంధమైన ఆశీర్వాదం అంటే అదేంటండి? మీకు అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత కావాలి, మీకు ఆకలి పుట్టినప్పుడు ఆహారం కావాలి, మీకు దప్పికి వచ్చినప్పుడు దప్పిక తీరడానికి నీళ్లు కావాలి. ఏమంటే శరీరానికి బోళ్ళ నవసరాలు ఏదో అంటారు, ఏంటంటే ఇంగ్లీష్లో అది హిందీలో చెప్పండి, రోటీ కప్పడా ఔర్ మకానా. ఇక అసలు గుర్తు చేస్తూ ఉండొచ్చు కదండి హిందీ వచ్చిన వాళ్ళు, రోటీ కప్పడా ఔర్ మకాన్ హై. అంటే ఒకటి ఏం కావాలి? రోటీ కావాలి, రెండు కప్పడా బట్టలు కావాలి, మూడోది మహానికి అంటే గూడు కావాలి. తెలుగులో ఏడవచ్చు కదరా అన్నట్టు చూస్తున్నారు, అదే ఏడుస్తాను నాకండి. కూడు కావాలి, గుడ్డ కావాలి, నీడ కావాలి. ఈ మూడు కావాలి మనకి, ఈ మూడు కావాలి. ఈ మూడుతో సరిపెట్టుకుంటుందా సమాజం ఇప్పుడు? ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు సరిపెట్టుకుంటున్నారా? మగోళ్ళు మేమంటే ఇరుబాగులో వెళ్ళిపోతాం ఎట్టబడితే అట్టగా, ఆ మూడు ఉంటే చాలు మాకు. మరి మీ సంగతే
చాలా కావాలి కదా, చాలా కావాలి. మీకేం కావాలో శరీర సంబంధమైన అక్కర్లన్నీ తీర్చే దేవుడు, ఏం కావాలో శరీర సంబంధమైన అక్కర్లన్నీ తీరుస్తాడు, ఆత్మ సంబంధమైన అక్కర్లు కూడా తీరుస్తాడు. హల్లెలూయా. అయితే మీరేం చూడాలని అడగాలి. అంతేగాని మనమేం అడుగుతాం, ఈ భూ సంబంధమైనవి అడుగుతాం, ఇవి అడుగుతాం. మహిమ చూడటం వల్ల ఈ భూ సంబంధమైనవన్నీ తీరి ఆనందం లేకపోతే ఎందుకండి తగలేసుకోవడానికి, కుటుంబంలో సంతోషం లేకపోతే ఎందుకండి తగలేసుకోవడానిక. కాబట్టి ఎన్నున్నా సరే మనసులో ఏముండాలి, నెమ్మది, సంతోషం, ఆనందం ఉండాలి. కాబట్టి అటు పర సంబంధమైన ఆశీర్వాదం, ఇటు భూ సంబంధమైన ఆశీర్వాదం రెండు మన ఇంట్లో ఉండాలంటే, మన ఒంట్లో ఉండాలంటే మనం ఏం చూడాలని అడగాలి. అందుకే అడుగుతున్నాడు మోషే, దయచేసి ప్రభువా నీ మహిమను మాకు కనబరచుము. కొట్టండి ఇప్పుడు చప్పట్లో. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమను చూసిన మరో సందర్భాన్ని దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళతారండి. ఎందుకంటే ఆ మహిమ చూస్తే ఆ మహిమ మన జీవితంలో ఏ కార్యాలు జరిగిస్తుంది. రెండవ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఓకే, ఓకే, మందిరము నిండా నిండి ఉండెను. హల్లెలూయా. మందిరం కట్టాడు, మోకరించాడు, ఆల్రెడీ అక్కడ దహన బలులు అర్పించాడు. ఎన్ని దహన బలులు అర్పించాడు చెప్పనా? 5వ వచనం చూడండి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించాడు. విస్తారంగా అర్పించాడు కదా. ఎన్ని ఇచ్చాడు గొర్రెల్ని? 120,000 గొర్రెల్ని ఇచ్చాడు బలిగా దేవునికి. మరి పశువులను ఎన్ని ఇచ్చాడు? 22,000 పశువులను బలిగా ఇచ్చేశాడు. అవి బలిచ్చిన తర్వాత సొలొమోను మోకరించి, అయ్యా నీ మహిమను మేము చూడాలయ్యా, మీ మహిమతో దిగిరండయ్యా, మీ మహిమతో దిగిరండయ్యా అని ప్రార్థిస్తున్నాడు మోకరించి. ఆయన మోకరించి ప్రార్థించుట ముగించాడండి. చూడండి, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు ఆకాశము నుండి దిగింది మహిమ. కొట్టండి చప్పట్లో. ఆయన బలులు అర్పించి మోకరించి ప్రార్థన ముగించగానే దిగి వచ్చింది దేవుని మహిమ. హల్లెలూయా. ఆ మహిమ మందిరమంతా నిండుకుందంట. ఆ మహిమంతా అంటే ఇప్పుడు మీ ఇళ్లలో మీరు ప్రార్థన చేస్తుంటే మీ ఇంట్లోకి దేవుని మహిమ దిగొస్తుంది, మీ ఇళ్ళంతా నిండిపోతుంది దేవుని మహిమతో. హల్లెలూయా. ఎంత వండర్ఫుల్ అండి, ఎంత వండర్ఫుల్. ఆ దేవుని మహిమ మీ ఇంటి నిండా నిండితే ఎంత బాగుండు, ఎంత బాగుండు. ఆ మందిరమంతా దేవుని మహిమతో నిండిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా చూడండి, నేనే చదువుతాను. ఒక్కసారి 7వ అధ్యాయంలో దినవృత్తాంతం 2వ గ్రంథంలో ఇక్కడ సొలొమోను మహిమతో దిగొచ్చాడు కదా. ఇక సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 12వ వచనం కానుడు చదువుతాను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలు అర్పించు మందిరముగా కోరుకుంటుని. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నుండి మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని అంగీకరించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. మీకు అర్థమైనట్టు చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి ముగించాడో దేవుని మహిమ దిగొచ్చింది. ఆ మొత్తం ఆ ఇల్లంతా లేకపోతే ఆ మందిరమంతా నిండిపోయింది మహిమతో. ఆ మహిమలో నుండి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. సల్మాన్ వాన కురియకుండా ఆ మేఘం ఆగిపోయినప్పుడు నువ్వు ఇక్కడ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షాలు కురుస్తాయి. అంతమాత్రమే కాదు, దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు
దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు, అంటే కుటుంబంలో ఎవరి మీదకే తెగులు వచ్చినా నువ్వు మోకరించి ప్రభువా అని ప్రార్థిస్తే ఆ తెగులుని నేను అలా తొలగించేస్తా, నీ ప్రార్థనలు నేను అంగీకరిస్తా. అంత మాత్రమే కాదు అయ్యా, తప్పు చేశానయ్యా, తెలియక చేశాను, తెలిసి చేశాను నేను చేసిన తప్పులన్నీ క్షమించు అని నువ్వు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే నీ తప్పులన్నీ క్షమిస్తా, నేను నిన్ను స్వస్థపరుస్తా. ఏంటంటే ఎప్పుడైనా బాగోలేనప్పుడు మీరు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తా. దేవుడు మాట్లాడుతున్నాడండి, మహిమలో దిగువచ్చి ఆ మహిమలో నుండి మాట్లాడుతున్నాడు. నీకు వర్షం కావాలంటే వర్షం కురిపిస్తా, నీకు ఆహారం కావాలంటే ఆహారం కురిపిస్తా, నీకు ఎప్పుడైనా మీ కుటుంబం మీదకి ఎవరి మీదకైనా ఏదైనా తెగులు వచ్చినప్పుడు అప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఆ తెగులను తొలగిస్తా, మిమ్మల్ని స్వస్థపరుస్తా, మీ పాపాలన్నీ క్షమిస్తా, మీ కుటుంబాన్ని బాగు చేస్తా, మిమ్మల్ని దీవిస్తా. ఇంకో మాట చెప్పన, నా కనుదృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నా చెవి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నా మనసు కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నేను కోరుకున్న స్థలం ఈ స్థలం అని ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే దేవుని మహిమ దిగి వస్తే ఇక ఆయన చెవి ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఆయన కన్ను ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఏమంటే ఆయన మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. మీ ఇళ్ళల్లో దేవుని మనస్సు మీ ఇంటి మీద ఉండాలని, ఆయన కన్ను మీ ఇంటి మీద ఉండాలని, ఆయన చెవి మీ ఇంట్లో చేసే ప్రార్థనల మీద ఉండాలని, మీరు ఏది అడిగితే అది మీకు ఆయన సహాయం చేయాలని ఎప్పుడైనా ఆశ కలిగిందా? మెత్తగా చెప్పారు మీలో చాలామంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. కారణం ఏంటి చెప్పన, ఎప్పుడు మీ ఇంట్లో ఉంటే ఆయన కుదరదు, మీకు కుదరదు. మరి ఎలా చూస్తారు సీరియల్లో? కుదిరిద్ది అంటారు, పెద్ద ఎలా కుదిరిద్ది సీరియల్ చూస్తే. ఆ సీరియల్ చూసినప్పుడు మళ్ళీ ఆయన ఉంటే చూడగలమా? కొన్ని కొన్ని వ్యవహారాలు మనం పక్క వాళ్ళతో ఆలతీయులతో మనం మాట్లాడుకుంటూ అట్టగా ఈడెట్టగా అది అట్టగా ఇది ఎట్టగా అని ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి కదా, దాని గురించి దీని గురించి. అందరి దుమ్ము మన ఇంట్లోనే ఎత్తి పోసుకోవాలి. మీ దుమ్ము మీ ఇంట్లో మీకు సరిపోవట్లేదని ఊరు వాళ్ళు అందరి దుమ్ము మీ ఇంట్లో పోసుకుంటున్నారు. మీరు తెలుసా, ఊరు గొడవలు మాట్లాడుకునే వాళ్ళు మీ గొడవలు ఎట్టా తీర్చుకోవాలో తెలియలేదు భగవంతుడని ప్రార్థన చేయడానికి బదులు ఊరు వాళ్ళందరూ గొడవలు మీకు ఎందుకండి? మాకెందుకండి అని ఒక్కలైనా అంటారేమో అని నేను చూస్తున్నాను. మాకు అవసరం పాస్టర్ గారు, నీకు ఎందుకైనా చెప్పే సావరాదు, ఎదరికి వెళ్ళి అవతరికి వెళ్ళదు అన్నాడు. అవసరం అంటారా ఊరు వాళ్ళు గొడవడు? అట్టాంటి మాట్లాడుకుంటే వేసే వెళ్ళిపోతారు బయటికి. ఆయన సన్నిధిలో ఆయన మహిమతో దిగి వస్తే ఆ మహిమ ఆ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఆ మహిమతో వస్తేనంట ఆయన కన్ను అక్కడే ఉంటుందంట, ఆయన చెవి అక్కడే ఉంటుందంట. ఎందుకు? ఆయన చెవి అక్కడ ఉందనుకోండి, ఏదైనా మన కష్టంలో కడుపులో నొప్పి అవునా అట్ట అంటాడు, నొప్పి తగ్గిపోద్ది అంతే. బా తలకరు అట్ట అంటాడు అంతే, తలనొప్పి తగ్గిపోద్ది అంతే. బా నడువు నొప్పి అట్ట అంటాడు అంతే, నడువు నొప్పి తగ్గిపోద్ది అంతే. ఎందుకు? నువ్వు ఇంట్లో ఏమనుకున్న నువ్వు అంటే చాలు అది అక్కడికి అయిపోద్ది అంతే. అయ్యా వర్షాలు కురవలేదయ్యా, కురిసిద్ది అంతే వర్షం. ఎందుకు? ఆయన చెవి ఎక్కడుంది? ఆ ఇంట్లో ఆయన చెవి ఉంది కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఏదైనా కష్టంలో బాధపడిపోతూ నలిగిపోతూ నీలో నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన కన్ను అక్కడ ఉంది, ఆయన చూస్తున్నాడు. చూస్తూ ఊరుకోగలరా? ఏమండి, ఎవరైనా రోడ్డు అంట పడి వాళ్ళ పాపం అయ్యో అని బాధపడుతుంటే చూస్తూ మనమే ఊరుకోలేం కదా. మనంత మంచితనం లేదంటారా ఏసేకి? మనకన్నా కోటెట్లు మంచోడు ఆయన, మనకన్నా కోటెట్లు మంచోడు. ఆయన కన్ను మన ఇంట్లో ఉంటుంది, ఆయన చెవు మన ఇంటి మీద ఉంటుంది, ఆయన మనస్సు కూడా అక్కడే ఉంటుందంట. హల్లెలూయా. రేపు పొద్దున్న నా కూతురు లండన్ పోద్దండి, నా కళ్ళ ముందు ఉండదండి, ఆ మనసులో నేను లేకుండా ఉండగలనా? నా మనసులో ఆమె లేకుండా ఉండగలదా? ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నా మనసు సెకండ్లో లండన్ వెళ్ళిపోద్ది. మళ్ళీ సెకండ్లో లండన్ నుండి ఆమె దగ్గర నుండి నాకు రెస్పాన్స్, ఆయన ఇది ఒకటి వచ్చిందిలేండి పాడు సెల్ ఫోన్ ఇది ఒకటి వచ్చింది, జస్ట్ అలా వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ కాలింగ్ చేస్తే చక్కగా నా కాల్ చేయరా, బాగున్నావా? బాగున్నాను డాడీ, మీరు బాగున్నారా? చూసుకుంటానికి ఇది ఒకటి ఉందలేండి చండాలపది. ఒక్కసారి ఆలోచిస్తే ఏమన్నా ఒక్కసారి చాలా మంచిది ఇది, ఇది అలాంటి పరిస్థితుల్లో. అల్లెల్లూయా. అయ్యా పాస్ గారు నేను కూడా చూస్తూ మాట్లాడాలి మరి అంటారు మరి. ఓకేనండి, ఒకసారి ఆలోచిస్తే ఏసయ్య మనస్సు మీ మీద, ఏసయ్య కన్ను మీ మీద, ఏసయ్య చెవి మీ మీద. అసలు ఏసయ్య మీరు ఏది కోరుకుంటే చేయాలంటే ఏది దిగొస్తే అవన్నీ జరుగుతాయి మీ ఇంట్లో? మీరు ఎప్పుడన్నా అడిగారా మీ మహిమతో రండయ్యా అని? అక్కడెవరు అడిగితే దిగొచ్చింది మహిమ? మోషే అడిగాడు. ఇక్కడెవరు అడిగితే దిగొచ్చింది మహిమ? మరి మీరు అడగకుండా ఎట్ట దిగొస్తుందండి మహిమ? ఏమడుగుతున్నారు? కూరగాయలు అయ్యా, మాంసం అయ్యా, పట్టు శారీ అయ్యా, బంగారు నెక్లెస్ అయ్యా, పనికిమాలిని అన్ని అడుగుతున్నారు. కావలసినవన్నీ అటు పడ సంబంధమైన భూ సంబంధమైన అన్నీ మీకు ఇస్తూ ఆయన ఇంతగా స్వర్గాన్ని మీ ఇంట్లో చూపిస్తానంటుంటే ఈరోజు మీరు అడగాల్సిన ప్రార్థన ఏంటో చెప్పండి. దయచేసి నీ మహిమను మాకు కనబరుచు. అడుగుదామా?
ఒక్క నిమిషం తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తూ అడుగుదాం, ప్రభువా దయచేసి మీ మహిమను కనపరచు. నిజంగా చూడాలనుకున్న వాళ్ళు మాత్రం రెండు చేతులెత్తి, మోకాళ్ళుని రెండు చేతులెత్తి, దయచేసి ప్రభువా నీ మహిమను మాకు కనపరచు అని అడగండి. ఏది నిజంగా చూడాలనుకుంటే, ఒత్తొత్త అయితే వద్దలాగా, నిజంగా చూడాలనుకునే వాళ్ళు రెండు చేతులు పైకెత్తి అడగండి, దయచేసి నీ మహిమను కనపరచయ్యా. మోషే అడిగాడు, అడిగిన మోషే కోసం మహిమలో దిగివచ్చాడు ఆయన. నువ్వు నేను ఇప్పుడు అడుగుతున్నాం, అడిగిన మన కొరకు మహిమతో దిగి రాబోతున్నాడు మన యేసయ్య. ఆయన మహిమతో దిగి వస్తే మనకెంత బాగుంటుంది, ఆయన మహిమతో దిగి వస్తే మనకెంత బాగుంటుంది. రెండు చేతులు అడిగి, చేతులు పైకెత్తి ఎందుకు అడగకూడదు? యేసయ్యా దయచేసి మీ మహిమతో, నీ మహిమతో దిగిరండయ్యా, మాకు మీ మహిమను కనబరచండి అయ్యా, మాకు మీ మహిమను కనబరచండి అయ్యా. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పాదాల దగ్గర మీరు ప్రార్థిస్తూ ఉండగా మన ప్రభుల వారు ఆయన తన మహిమతో దిగిరాబోతున్నాడు, ఆయన మహిమంతటిని మీకు కనబరచబోతున్నాడు, ఆయన తన మహిమంతటిని మీకు కనబరచబోతున్నాడు, ఆయన మిమ్మల్ని మహిమపరచబోతున్నాడు, ఆయన మీకు ప్రత్యక్షతనివ్వబోతున్నాడు. మీకు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. చేతులెత్తి అడగండి, దయచేసి యేసయ్యా నీ మహిమను మాకు కనబరచండి, మీ మహిమను మాకు కనబరచండి, మీ మహిమను మాకు కనబరచండి అయ్యా, మీ మహిమను మాకు కనబరచండి. అడగండి, దేవుడు తన మహిమతో మీ కుటుంబంలోనికి దిగి రాబోతున్నాడు, దేవుడు తన మహిమతో మీకు ప్రత్యక్షత కాబోతున్నాడు, ఆయన మహిమ ద్వారా మీ కుటుంబంలో ఒక స్వర్గాన్ని మీరు చూడబోతున్నారు, ఆయన మహిమ ద్వారా మీరు ఆనందించబోతున్నారు, ఆయన మహిమ ద్వారా మీరు ఆశీర్వదించబడబోతున్నారు, ఆయన మహిమ మీ ప్రతి అక్కర తీర్చబోతుంది. శరీర సంబంధమైన అక్కరలన్నీ, ఆధ్యాత్మికమైన అక్కరలన్నీ మీకు ఆయన మహిమ తీర్చబోతుంది. దయచేసి, దయచేసి ప్రభా నీ మహిమను మాకు కనబరచు, నీ మహిమను మాకు కనబరచు, నీ మహిమను మాకు కనబరచు. స్తుతులు, 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 స్తుతులు. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.